సో గాయ్స్ గుంటూరు కారం సినిమా అసలు కారంలో ఘాటే లేదు భయ్యా, సప్పగుంది, అస్సలు బాగలేదు, నాకైతే నచ్చలేదు. ముందుగానే చెప్తున్నా, సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్యాన్సిల్ చేసుకుని హనుమాన్ సినిమాకైనా వెళ్ళండి. సాటిస్ఫై అవుతారు, బాగా ఎంజాయ్మెంట్తో బయటకు వస్తారు, నవ్వుకుంటూ వస్తారు. కానీ గుంటూరు కారం సినిమా దేవుడా దండమల బాబు, సినిమాలో మెయిన్ ప్లస్ ఎప్పుడు చేపిస్తున్నావు భయ్యా, మెయిన్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు గారు ప్లస్. ఆయన వన్ మ్యాన్ షోగా తీసుకెళ్లారు భయ్యా, తనే సినిమాని మొత్తం తన భుజాన్ని పైన మోసుకొని వెళ్ళాడు. సినిమా మొత్తానికి ప్లస్ అంటే అది మన మహేష్ బాబు గారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తమన్ భయ్య, ఎంత ట్రోల్ జరిగినా సరే మనం తిట్టుకున్నాం అరుచుకున్నాం, కానీ తమన్ అన్న అయితే బ్యాక్గ్రౌండ్ స్కూల్లో బాగా కొట్టాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కూల్ బాగున్నాయి, మహేష్ బాబు గారు ప్లస్, తన యాక్టింగ్ ప్రతిది ఒక్కటి బాగుంది మహేష్ బాబు గారు వన్ మ్యాన్ షో. మెయిన్ మైనస్ భయ్య త్రివిక్రమ్ భయ్య, అసలు ఎందుకు నాకు మన మహేష్ బాబు గారు ఇంత నమ్మాడు నాకైతే అర్థమవుతలేదు. ఆల్రెడీ రెండు సినిమాలు తీశాడు, ఫట్ అయినాయి, ఇది హ్యాట్రిక్, వీళ్ళ కాంబినేషన్లో హ్యాట్రిక్ తీసేస్తారు. ఎవరైనా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు హ్యాట్రిక్ హిట్లు కొడతారు, కానీ మన అన్న అంటూ మరి త్రివిక్రమ్ గారితో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అయితే కొడుతున్నాడు. నాకైతే నచ్చింది రా బాబు, ఏం రా బాబు, స్టోరీ లేదు ఏం లేదు, డైరెక్టర్ ఇలా ఎందుకు తీస్తున్నాడు నాకైతే అసలు అది ఇప్పటికీ అర్థమవుతలేదు. స్టోరీ లేకుండా సినిమా ఇట్లా ఇలా కూడా తీయొచ్చు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ బాగున్నాయి, అండ్ ఫైట్ కూడా అక్కడక్కడ బాగుంది. మరీ ఊహించుకుంటారు బాబు మీరు, మొత్తం మా సినిమా అంటే కాదు ఇది, బీడు కాల్చినంత మాత్రం మా సినిమా అయిపోద్దు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి పర్లేదు, కానీ స్టోరీ లేకుండా సినిమా తీశారు, ఇదొక్కటే నాకు ఇష్టమైన ఫైన్ అనిపించింది. అమ్మ లీలమ్మ నువ్వు ఏందమ్మా, డిసప్పాయింటింగ్ డిసప్పాయింటింగ్ స్టార్ అయిపోయినావు, నీకంటే ఒక బిరుదు ఉండాలి కదమ్మా, గొప్ప గొప్ప సినిమాలు తీసి బిరుదు అనుకుంటే నీకేం ఒక ఇలా డిజాస్టర్ అందుకుని డిజాస్టర్ స్టార్ హీరోయిన్ అయిపోతున్నావు. ఆమో ఇక నీకు ఆఫర్లు అయితే కష్టమే, ఇక ప్రజెంట్ ఉన్న సినిమాలనే తీసినాక ఇక నెక్స్ట్ సైజ్ అయితే రాదేమో అనుకుంటున్నా. మేబీ డ్యాన్స్ కోసం ఛాన్స్ ఇస్తారేమో, మరి డ్యాన్స్ చేయాలి కదా ఐటమ్ సాంగ్స్ పైన. అండ్ నాకు అది లాస్ట్ సాంగ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ అది ఒకటి నచ్చింది, అక్కడక్కడ సీన్స్ బాగుంది. కానీ ఇది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, ఇది మాత్రం పక్క. ఎందుకంటే ఆయన మళ్ళీ మహేష్ బాబు గారు సినిమా 3-4 సంవత్సరాలకు రారు, ఇప్పుడు గుంటూరు కారం తర్వాత నెక్స్ట్ మన మహేష్ బాబు గారు రాజమౌళి డైరెక్షన్ చేస్తున్నారు, కాబట్టి 3-4 సంవత్సరాలకు సినిమా రాదు. అందుకనే ఫ్యాన్స్ మాత్రం వెళ్ళి చూడండి, వన్ టైం వాచబుల్, వన్ టైం వాచబుల్ అంతే. సంక్రాంతి సీజన్ కాబట్టి ఎంతో ఆడుతుంది అనుకుంటా, వన్ టైం వాచబుల్ భయ్య అంతే, అంతకు మించి నేను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చెప్పను. వన్ టైం వాచబుల్, దీనికి నా రేటింగ్ వచ్చేసి 2.5 స్టార్స్ మాత్రమే. కానీ మహేష్ అన్న నిజంగా ఇరగదీశావన్నా, నీ యాక్టింగు, నీ డైలాగ్ డెలివరీ, నీ స్టైలు, లుక్స్ నాకంతా బాగా నచ్చింది. వన్ మ్యాన్ షో ముందని చెప్పినా కదా, మహేష్ బాబు అన్న వన్ మ్యాన్ షోతో సినిమాని మొత్తం నడిపించాడు. త్రివిక్రమ్ భయ్యా, త్రివిక్రమ్ అన్న అయితే మనకు డిసప్పాయింట్ చేశాడు. త్రివిక్రమ్ నమ్మొద్దు, ఇంకా ఇప్పటికీ జిందగీ నమ్మకం మహేష్ అన్న. ఇక అంతే, మరి సినిమా చూసినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండండి మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.